నమస్కారం సుమన్ టీవీ ప్రేక్షకులకి స్వాగతం నేను మీ జాహ్నవి మనతో ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు భారతీయ శంకరపీఠ వ్యవస్థాపకులు వేద స్మార్త జ్యోతిష ఆగమ ధర్మశాస్త్ర ప్రతిష్టాంత వర్యులు బ్రహ్మశ్రీ అన్నవరపు తిరుపతి మూర్తి అవధాని గురువు గారు మరి నలభై రోజుల పాటు నలభై నలభై ఐదు రోజుల పాటు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది నక్షత్రాలకి కొన్ని రకాల ఇబ్బందులు ఉన్నాయి కొన్ని రకాల మంచి జరిగేది ఉంది అని గురువుగారు చెప్తున్నారు కదా మరి ఇందులో భాగంగా మరి ఏ నక్షత్రాల వరకుంచి గురువుగారు వివరిస్తారో ఆయన మాటల్లో తెలుసుకు చేసుకుందామా నమస్కారం గురువుగారు పరమేశ్వరార్పణం గురువుగారు మరి నలభై నలభై రోజుల పాటు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది నక్షత్రాల వారికి ఇబ్బంది ఉంది అని చెప్పారు అట్లా నక్షత్రాల గురించి క్రితం వీడియోలో శుభం ఉంది మంచి జరుగుతుంది చెడు జరుగుతుంది అంటే రెండు ఉన్నాయి ఏ నక్షత్రాలకు ఎలా ఉందో వివరిస్తున్నారు కదా మరి ఈ వీడియోలో మరి ఏ నక్షత్రాల గురించి చెప్పబోతున్నారు శ్రీరామచంద్రుడి నక్షత్రం తదు అనుగుణ నక్షత్రం ఓం శ్రీ మహాగణాధిపతయ్యేన మహాభారతీ శంకరపీఠం భక్తులకు ఛానల్ టీవీ ప్రేక్షకులకు శుభాభివందనాలు శుభాశీస్సులు పునర్వసు విశాఖ పూర్వభద్ర ఈ మూడు నక్షత్రాలు ఈ మూడు నక్షత్రాల్లో జన్మించిన జన్మించినటువంటి వాళ్ళు బృహస్పతి మహర్దశ గురుమహర్దశ అని అంటారు మహర్దశలో జన్మిస్తారు అయితే ఈ మూడు నక్షత్రాల్లో జన్మించిన వారు ఒక రకంగా చెప్పాలంటే అదృష్టవంతులు ఒక రకంగా చెప్పాలంటే దురదృష్టవంతులు అబ్బో రెండు ఉన్నాయా గారు అంటే ఎవరు ఎలా తీసుకుంటే వాళ్ళకి ఎలా రాముడు పడ్డ కష్టాలన్నీ పడతారు రాముడు పడ్డ సుఖాలన్నీ అనుభవిస్తారు అంటే అందరూ అనుకునేటువంటి మాట రాముడు ఎన్నో కష్టాలు పడ్డారు అంటారు రాముడు ఉన్నంత ఆనందంగా ఎవరు ఉండలేదు అంటే ఒక స్థితిగమనంలో అన్ని విషయాలు తెలుసుకోవాలంటే జనావాసానికి దూరంగా ఉంటేనే తెలుసుకోగలుగుతాం అలా ఆయన అక్కడ ఉండి ఆరామ్సే అన్ని విషయాలు తెలుసుకొని అక్కడ ఉంటూ పాలన ఎలా చేయాలి అనేటువంటి విషయంలో అందరికీ కూడా ఇబ్బంది లేకుండా పద్నాలుగు వేల మంది రాక్షసుల్ని సంహరించాడు ఆయన రాముడు వారు కానీ అందులో ఎంత ఆనందంగా ఉన్నారనేటువంటి విషయం ఎవరికి తెలియదు కానీ ఆయన పడిన కష్టం ఏంటి అంటే చివరి ఒక సంవత్సరం వారిని రావణాసుడు తీసుకెళ్లి పెట్టు చూశారండి ఆ ఒక్క సంవత్సరము ఆయన పడ్డ కష్టం అంతా ఇంత కాదు అంటే అంటే భార్య మీద ఉండేటువంటి ప్రేమ ఎంత ఉంటుంది అనేటువంటిది కూడా ఆ ఒక్క సంవత్సర కాలంలో ప్రపంచం మొత్తానికి చాటి చెప్పారు శ్రీరామచంద్రుల వారు అంటే ఈ పద్నాలుగు సంవత్సరాల అరణ్యంలో ఎంత ఆనందాన్ని అనుభవించారో చక్కగా ప్రకృతి సహజ సిద్ధంగా తయారైనటువంటి ప్రతి ఒక్కదాన్ని కూడా భూజిస్తూ ఆ పక్షుల కిలకిలనాదాలు అవన్నీ ఆనందిస్తూ ఈ ఇప్పుడున్నటువంటి ఒక టీవీలు ఛానల్స్ ఎటువంటి అట్లా అవి లేకుండా చక్కగా ప్రకృతి సహజ సిద్ధంగా ఉండేటువంటి వనరులు జలాశయాలు కానీ మనకు వాటర్ ఫాల్స్ ఉంటున్నాయి ఇప్పుడు కొండలు మించి పడేటువంటి నీళ్ళలో ఉండేటువంటి ఆ యొక్క సోయగాలు అవన్నీ చూసుకుంటూ ఎంత ఆనందంగా అనుభవించారో అదే రకంగా ఒక సంవత్సరం పాటు ఎంత అయితే బాధ అనుభవించారో ఆ రెండు కూడా ఒకేసారి చూస్తారండి ఆనందము బాధ రెండు అంటే మనం చేసుకునే చేష్టలే మన జీవితానికి మూలంగా నిలబడతాయి మంచి చెడులు అనేటువంటివి మనకు తెలిసినప్పటికీ కూడా పంచదార తీయగా ఉంటుంది కాకరకాయ చేదుగా ఉంటుంది అని చెప్పి మనం తీ తీపి వైపు వెళ్తాం అంటే చెడు అనేటువంటిది ఆకర్షిస్తుంది ప్రతి మనిషిని కూడా ఆ ఆకర్షించడం వల్ల ఏంటంటే మన గుణమంతజీ కూడా ఆకర్షితం వైపు వెళ్ళిపోతూ ఉంటుంది కానీ శ్రీరామ నక్షత్ర స్థితికి మనం అంటే ఆయన దేనికి ఆకర్షితులు కాలేదు కానీ స్వతహాగా ఆ నక్షత్రంలో జన్మించిన వాళ్ళు ప్రదానికి ఆకర్షితులు అయిపోతారండి కానీ నాది పునర్వసు నక్షత్రం అండి గొప్పగా చెప్పుకుంటారు చెప్పుకోవటంలో ఉండేటువంటి గొప్పతనము నడిచేటువంటి నడవడికలో ఉండదు చాలా పరిశీలించామండి ఏ పరిస్థితుల్లో అయినప్పటికీ కూడా మన ఒక్క ఆలోచన మనం కంట్రోల్ చేసుకోగలిగితే రాముడు వారు పడ్డ కష్టం మనం పడం ఆయన పడ్డ సుఖమే పడతాం లేదు అంటే ఆయన పడ్డ కష్టాన్ని పడతాము అనే అనేక రకాల ఇబ్బందులు పడతాము ఆ ఒక్క చిన్న చిన్న విషయాల్లో మనం మనస్పర్ధలు తెచ్చుకోకుండా ఎదుటి మనిషి చెప్పేటువంటిది పూర్తిగా విని మనం ఒక సమాధానం చెప్పేటప్పుడు ఆలోచించ ఆలోచించుకొని ప్రతి ఒక్క విషయాన్ని కూడా ఇది సబబా సబబు కాదా ఈ సమాధానం మనం చెప్పచ్చా చెప్పకూడదు ఆవేశంతో ఒక మాట అనే దానికన్నా ఆలోచించి అంటే ఆవేశంగా వంద మాటలు అంటాం కన్నా ఆలోచనతో ఒక్క మాట చాలా అవతల వ్యక్తులు మూసుకూర్చుంటారు ఇప్పుడు బుద్ధి నువ్వు నేను చంపేస్తా అంటాం నిజంగా చంపేస్తావాళ్ళు ఏమన్నా ఈయన ఎప్పుడు తిరుగుతూనే అంటారు నాన్న రేపు ఆ పని చేయకపోతే తర్వాత మరి పరిస్థితి అయితే ఆలోచించుకో నాన్న నవ్వుతూ చెప్పామనుకో భయపడతాడు ఇలా అందరికీ ఉండడం రాదు కదా గురుగారు కొంతమంది మాత్రమే ఇంత లౌక్యం లౌక్యం కాదమ్మా జీవిత సత్యం అంటే ఇవి నక్షత్రాలు బట్టి కూడా మనం వ్యవహరించే విధానం ఉంటుందంటారు అందులో ఎలాంటి సందేహము లేదు ఆ నక్షత్ర విధానం ఏ రకంగా అయితే ఉంటుందో దాన్ని అనుసరించి వాళ్ళ జీవితం నడుస్తుంది మరి అలాంటప్పుడు గురువు గారు మన నక్షత్రాన్ని బట్టి మన రాశిని బట్టి మన విధానం ఉన్నప్పుడు మనం ఎలా మార్చుకోగలుగుతాం మనకు అదే నేను చెప్పేది మీరు అర్థం చేసుకోలేదు దీన్ని అంటారు అర్థం చెప్పేదా చెప్పేటువంటి దాన్ని అర్థం చేసుకోలేకుండా మనం ఒకటి చెప్తుంటే వేరేది అర్థం చేసుకుంటా ఇదే మన నక్షత్రము ఇలా వెళ్ళునైనా ఉంది మన బుద్ధి ఇటు కూడా వెళ్ళమని చెప్తుంది అంటే అక్కడ ఏం చేస్తున్నారు మంచి చెడు అక్కడ ఏముంటుంది ప్రతి దాంట్లోనూ కూడా మంచి చెడు ఉంటుంది ఇప్పుడు ఒక మనిషి జన్మించిన తర్వాత నక్షత్రం తీసుకుంటాం ఆ నక్షత్రాన్ని బట్టి లగ్నం వస్తుంది లగ్నాన్ని బట్టి రాశి మూడు వస్తాయి కదా ఆ స్థితిగమనాన్ని అనుసరించి మంచి చెడు రెండు వెళ్తాయి మనకు మంచి తెలుసు చెడు తెలుసు కానీ మన బుద్ధి వెళ్తుంది చెప్పు మా మామూలుగా అనుకుందాం మన బుద్ధి వెళ్తుంది చెడు వైపుకే లాగుతుంది చెడు వైపుకి లాగదు తొందరికి అట్రాక్ట్ చేయబడత చెడు కదా ఇప్పుడు నేను చెప్పేది అదే కదండి మరి నక్షత్ర గమనాన్ని అనుసరించి మనం వెళ్ళవలసిందే కానీ దాన్ని అనుసరించి మనం నడవట్ల అక్కడ ప్రత్యేకంగా మన బుద్ధిని ఉపయోగిస్తున్నాం ఏదైతే లేదో మనకి ఏదైతే లేదో దాన్ని ఉపయోగిస్తున్నాం లేని దాన్ని ఎంత ఉపయోగిస్తే ఉంది లేనట్టుగానే ఉంటుంది ఆ బుద్ధి అది అన్నట్టుగా చక్కగా వెళ్తే నీకు రోడ్డు బాగుంటుంది అన్నంటే అంటే నేను ఎట్టించెతా అని చెప్పి అడ్డదారి బట్టి అనేక రకాలుగా ఇబ్బందులు అనేటువంటిది ఎవరు కొని తెచ్చుకుంటున్నారు ఎవరికి వాళ్ళే కొని తెచ్చుకుంటున్నారు పద్దెనిమిది ఏళ్ళు సం పద్దెనిమిది సంవత్సరాలు వచ్చేంత వరకు కూడా వాహనం నడపద్దు అని అంటున్నారు నడపడం మానేస్తున్నారా పన్నెండు పదకొండు సంవత్సరాలు కూడా నడుపుతు నడిపేస్తున్నారు కదా మరి తప్పెవరిది ఆ బుద్ధి వక్రబుద్ధి అని ఏం చేస్తుంది అంటే చెడుకి తొందరగా లాగుతుంది మంచికి తొందరగా తీసుకువెళ్ళలేదు ఇది పునర్వసు విశాఖ పూర్వభద్ర అనేటువంటిది వాస్తవంగా చాలా బలిష్టమైన నక్షత్రాలు కానీ బలహీనమైన స్వభావాలు నక్షత్రం మాత్రం మంచి బలమైంది స్వభావాలు మాత్రం బలహీనమైన స్వభావం కాబట్టి ఏమిటి అంటే ఆ స్వభావాన్ని అనుసరించి వాళ్ళు వెళ్తారు తప్ప నక్షత్రంలో బలం ఉంది కదా మనం నిలబడి ఉండాలి ఇట్లా అనేటువంటి ఆలోచన వాళ్ళకి లేదు రాదు ఆ ఆలోచన కనుక కనీసం వస్తే జీవితం అనేటువంటిది అచంచలంగా మారుతుంది అంటే ఈ నలభై ఐదు రోజుల్లో జీవితం ఏం మారుతుందనిపించవచ్చు నలభై ఐదు రోజులతో లేదండి జీవితం మారాలంటే ఖచ్చితంగా కూడా ఇరవై నాలుగు ఘడియలు చాలు అంటే ఒకరోజు ఇరవై రోజు కూడా అవసరం లేదు ఇరవై నాలుగు ఘడియలు ఇరవై నాలుగు ఘడియలు అనేటువంటిది కొన్ని విధానాలను అనుసరించినట్లయితే కనుక భగవంతుడు అలా మార్చేస్తారండి కొంతమంది ప్రముఖులు మనకు తెలుసు ఒకప్పుడు తినటానికి కూడా టికానా లేదు అటువంటి వాళ్ళు వాళ్ళ దేశాన్ని శాసించే స్థాయికి వెళ్ళారు దేశాన్ని పాలించడం కాదండి దేశాన్ని శాసించడం స్థాయికి వెళ్ళారు వాళ్ళకి ఎలా వచ్చింది మరి సంకల్ప బలం సంకల్ప బలం అనే దానికన్నా వాళ్ళ నక్షత్ర స్థితిగమనాన్ని అనుసరించి వాళ్ళు ఆ ఒక బుద్ధి మాంద్యానికి వెళ్ళలేదు వక్రబుద్ధికి వెళ్ళలేదు ఆ నక్షత్రం అయితే ఉందో ఆ నక్షత్ర బలాన్ని అనుసరించి సిద్ధపడ్డారు ఆ బలం ముందుకు తీసుకెళ్ళింది యోగం అంటారు అండి యోగో ధ్యానం సదా సాంఖ్యం విద్యా శిల్పాధికారం ఆ యోగం వస్తే ఎవరిని ఎవరు ఆపలేరు ఆ యోగాన్ని కూడా మనం ఏం చేస్తామంటే మన స్వహస్తాలతో నాశనం చేసుకుంటాం నేనేంటి నా స్థితి ఏంటి అని వాళ్ళ వాళ్ళు వీళ్ళు కొడతాను దుమ్మిగలుతాను తప్ప నాకు మంచి రోజు నాకు వద్దు నాకు మంచి ఏంటని చెప్పి మన ఆ యోగాన్ని కూడా నాశనం చేసుకొని అజ్ఞానంతో కళ్ళు మూసుకుపోయి అలా ఉంటాయని తప్పితే మనం మన దగ్గరికి యోగం రాదు కానీ భగవంతుడైనటువంటి వాడు ప్రతి ఒక్క మనిషికి కూడా ఇస్తాడు కానీ మనం ఏంటంటే కర్మ ప్రారంభం అనేటువంటిది తీరిపోయే పరిస్థితి వచ్చినా కానీ మన బుద్ధి అనేటువంటిది వక్రబుద్ధి అక్కడ బయటపడుతుంది అనుకోకుండా అప్పటివరకు మనిషి ఏంటంటే కొంత కొను కొంతమంది ఏం చెప్పినా వింటుంటారు సడన్గా ఒక్కొక్కసారి చెప్పలేకపోయా అంటాం మనిషి మార్పు వస్తుంది జీవితంలో ఉన్నప్పుడు వాడికి మారే యోగ్యత లేకపోతే నోట్ ఒక మాట వదిలేస్తాం అలాంటి స్థితిగమనం అనేటువంటి రామచంద్రుడు వారు అన్న ఆనందించిన అనుభవాన్ని ఆనందాన్ని కూడా అనుభవిస్తారు ఆయన పడ్డ బాధను కూడా అంటే ఇన్ని విషయాలు చెప్పకర్లే వీళ్ళ గురించి నేను ఈ పునర్వసు విశాఖ పూర్వభద్ర అనేటువంటి నక్షత్ర జాతకులు పరిపూర్ణంగా కూడా బుద్ధి యందు బృహస్పతి సములు అనేటువంటి రామచంద్రుడు ఎవరైతే ఉన్నారో ఆయన అనుభవించిన ఆనందాన్ని ఆయన కష్టాన్ని రెండు ఏకకాలంలో అనుభవించేటువంటి యోగ్యత వీళ్ళకి మాత్రమే కలిగి ఉన్నది కాబట్టి ఆ యోగాన్ని వీళ్ళు ఏ రకంగా తీసుకుంటారు ఆనందాన్ని అనుభవిస్తారా దుఃఖాన్ని అనుభవిస్తారా ప్రతి ఒక్కరికి ఆనందమే అనుభవించాలని అను అనుకోవటం వేరండి ఆనందాన్ని అనుభవించడం అంటే పక్క మనిషిని కొట్టో పక్క మనిషి నుంచి లాక్కోనో ఉండే ఆనందం కాదు కదా పక్క మనిషికి పెట్టి ఆనందపట్టం పక్క మనిషికి ఇచ్చి పెట్టి వాళ్ళు ఒక మనిషి తిండి లేదు వాడి నుండి అన్నం పెడితే వాడు ఆ కళ్ళలో చూస్తాడు ఒక చూపు నన్ను నా కడుపు నింపాను ఆయన అందులో ఆనందం ఎత్తుకోవాలి తప్ప నా కోటి రూపాయలు కానీ ఎవరినో ముంచి ఎవరినో కొట్టో ఎవరినో తిట్టి పది మంది చీటీలు వేసుకుంటే వాడిని మోసం చేసి ఆ చీటీ కొట్టేసి ఆడపులు తీసుకుని వస్తే అది కాదు కదండి ఆనందము ఇప్పుడు తాత్కాలికంగా ఆనందం తర్వాత దీర్ఘకాలికంగా జైళ్ళు కోర్టులు కొట్లాట్లు జీవితం మొత్తం అంత తలకనప్పాయి కదా ఆ స్థితి గమనాలని జాగ్రత్తగా అర్థం చేసుకోగలిగితే మాత్రం జీవితం బాగుంటుంది మరి అలా ఎప్పుడు ఆనందంగా ఉండాలంటే మరి రెమెడీస్ ఏమి ఉంటాయి గురువు ఆనందంగా ఉండడం కోసం ప్రయత్నం చేయడమే రెమెడీ అంటే ఇంకేమి ప్రత్యేకించి పూజలు ఏమి స్పెషల్ పూజలు ఏమి ఉండవా బాగుపడేవాడిని ఎవరు చెడగొట్టలేరు చెడిపోయేవాడిని ఎవరు బాగు చేయలేరు అంటే ఈ మూడు నక్షత్రాలకి విధానాలు ఉన్నాయండి ప్రతిదానికి ఏదన్నా ఒక సొల్యూషన్ మనం చెప్తాం వీళ్ళకేమిటి అంటే వాళ్ళు నడవడికే వాళ్ళ జీవితానికి మార్పులు ఇవాళ నడవడిక ఏ రకంగా అయితే ఉంటుంది ఇప్పుడు చెప్పానండి ఇప్పుడు నాదే పునర్వసు లేదంటే విశాఖ పూర్వభద్రం నాది ఉంది పునర్వసు విశాఖ పూర్వభద్రం ఉంది నాదో ఏదో ఒక నక్షత్రం అనుకుందాం నేనేంటి నలుగురికి ఏదన్నా ఇచ్చి వాళ్ళ కళ్ళలో ఆనందం చూస్తే అది నాకు జీవితకాలం ఇస్తుంది అలా కాకుండా నా తాత్కాలిక ఆనందం కోసం ఎవరో ఒకరి దగ్గర లాక్కున్నా అనుకోండి తాత్కాలిక ఆహా నాకేంటి బ్రహ్మాండం ఇస్త్రీ ఇస్తాను తాత్కాలికంగా ఉంటుంది కానీ జీవితకాలం మాత్రం తను చేసిన దరిద్ర పనికి కుటుంబం మొత్తం అంతకి కూడా ఏముందండి ఇప్పుడు ఒక మనిషి ఒక వ్యధా పని చేసి జైలుకి వెళ్ళి రావటమో కోర్టుకో వెళ్ళి వ్యవహారం చేస్తే వాటి గురించి పేపర్లో వస్తే మిగిలిన వాళ్ళ ఇప్పుడు వాళ్ళ పిల్లలు స్కూల్కి వెళ్తారు కదా ఆ స్కూల్లో మిగిలిన పిల్లలందరూ వీళ్ళిద్దరిని ఎలా చూస్తారు వాళ్ళ పిల్లల్ని ఇబ్బందిగా ఉంటుంది అంటే పిల్లలలో మార్పులు చెరుపులు దేనికి వస్తాయంటే ఇలాంటి గమనాల వల్ల అండి ఇలాంటి చేసే పనుల వల్ల ఏమవుతుంది అంటే అది ఈ నక్షత్రం ఆ నక్షత్రం అంటున్న దానికి మనం చేసేటువంటి పనుల వలన పిల్లలకు మంచి చెడు అనేటువంటిది మనం ఎంత నేర్పినప్పటికీ కూడా తల్లిని చూస్తూ ఆడపిల్ల తండ్రిని చూస్తూ మగపిల్లవాడు తండ్రి ఇంట్లోనూ బయట ఎలా ఉంటాడో దాని అవిధానాన్ని అనుసరించి మగపిల్లవాడు పెరుగుతాడు నేను కాలు రెక్కలు వేసుకుని తిరుగుతాను నా ఇష్టం ఉంటే కొడుకు అలా తయారవుతాడు పది చక్కగా నైపుణ్యంగా మాట్లాడుతూ పది మందిలో మంచి తెచ్చుకుంటూ ఉంటే పిల్లవాడు అలా తయారవుతాడు అలా కాకుండా ఎవ వాడిని కొట్టో వీడిని కొట్టో ఏదో ఒకటి మోసం చేసో ముంచో ఇంకో రకంగా ఇంకో రకంగాను జైలు కోర్టులో కేసు వచ్చి టీవీలో వాడి గురించి చండాలంగా వచ్చింది అనుకోండి వాడు చదువుకునే చుట్టూ తత్మ పిల్లలందరూ వీళ్ళు ఎలా చూస్తారు అరే హంతకుడు కొడుకురా కొడుకురా వాళ్ళు నాన్ చేరు అంటే వీడికి బాధేగా మనసులో పేరుకుపోయి పేరుకుపోయి తెలియకుండా వాళ్ళు ఒక ఉన్మాదం పెరుగుతుంది నేను అంటే ఈ విషయం ఏ నక్షత్రాల వారి కోసం చెప్పలేదండి స్వతహాగా ఏంటంటే మనం ఉండే విధానాన్ని అనుసరించి దాని ప్రభావం ఎలా పడుతుంది అనేటువంటి విషయాన్ని దృష్టిలో ఉంచుకుంటే ఈ మూడు నక్షత్రాల వారికి ప్రత్యేకంగా ఆరాధన అనేటువంటి దానికన్నా తనను తాను కంట్రోల్లో చేసుకోవడమే ప్రధానం ఓకే సో అంటే ఇప్పుడు లౌకిక విధానానికి సంబంధించి ప్రత్యక్షంగా ఇప్పుడున్న పరిస్థితులకు అనుగుణంగా చాలా చక్కగా వివరించారు గురుగారు థ్యాంక్ యూ సో మచ్ నమస్కారం సో మరి చూసారు కదండి పునర్వసు విశాఖ పూర్వ నక్షత్రాల వారు మరి ఏ విధి విధానం ఆచరించడం వల్ల వాళ్ళ ఉన్నత స్థితిని పొందుతారు అనేది గురువుగారు ఈ వీడియో ద్వారా చాలా చక్కగా వివరించారు కదా మరి ఎవరైతే గురువు గారు ఇచ్చిన విధంగా చెప్పిన విధంగా అలా ఆచరించి మీ స్థితిని మెరుగుపరుచుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరో అక్కడి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను అదేవిధంగా మీ యొక్క పర్సనల్ జాతకానికి సంబంధించి కానీ లేదంటే మీ ఇంటి వ్యాపార వాస్తుకి సంబంధించి కానీ లేదంటే గురువుగారు నిర్వహించేటటువంటి హోమాలు పూజలలో మీరు ప్రత్యేకంగా పాల్గొనాలి అనుకుంటే గురువు గారి అపాయింట్మెంట్ కావాలి అనుకుంటే కింద స్క్రాల్ అవుతున్న నంబర్స్ కి కాంటాక్ట్ అవ్వండి నమస్కారం